హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఈ వాయిస్ ఎవరిదా ఎవరిదా అనుకుంటూ ఉంటాం అంటే ఇండస్ట్రీలో బాగా తెలిసిన వాళ్ళకి తప్ప వాయిస్ తెలియదు నేను కూడా ఈ సినిమా చూసినప్పుడు ఈ వాయిస్ ఎవరిది అన్నది నాకు అర్థం కాలేదు సో అలా నేను సెర్చ్ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఆ వాయిస్ గురించి నేను తెలుసుకున్నాను ఈ సినిమా ఏంటంటే గ్లాడియేట్ సో వన్ ఆఫ్ మై ఫేవరేట్ మూవీస్ చాలా ఇష్టమైన మూవీస్లో ఇది ఒకటి ఎందుకంటే ఇంత అద్భుతంగా ఉంటుంది మూవీ అది చాలా నాకు బాగా నచ్చుతుంది నేను తెలుగులోనే చూశాను దాదాపు చాలా ఏళ్ల క్రితం అనుకుంటాను పదేళ్ల క్రితం అనుకుంటాను సో అప్పుడు చూశాను తర్వాత ఈ వాయిస్ ఎవరిది తరచుగా వినపడుతూ ఉంటుంది సినిమాల్లో కానీ ఎవరిదో నాకు తెలియదు సో ఈ మధ్య కాలంలో వీడియోస్ చేస్తున్నప్పుడు ప్రతి వాయిస్ గురించి నేను మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు నేను ఈ వాయిస్ తర్వాత ఆయన ఇంకెవరెవరికి డబ్బింగ్ చెప్పారో తెలుసుకున్నాను సో టుడే ఐమ్ గోయింగ్ టు రివీల్ ద వాయిస్ బిహైండ్ గ్లాడియేటర్ అండ్ మెనీ మోర్ మూవీస్ రైట్ సో ఈ గ్లాడియేటర్ మూవీలో రసెల్ క్రోకి హీరోకి డబ్బింగ్ చెప్పింది వెంకటేష్ గారు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇన్ చెన్నై వెంకటేష్ గారు చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పారు తరచుగా మీరు వాయిస్ వింటూ ఉంటారు నేను కూడా వింటూ ఉన్నాను కానీ నాకు పర్టికులర్గా ఈ డబ్బింగ్ ఆర్టిస్టు ఎవరు అని తెలియదు సో అంటే చాలా సినిమాలు చెప్పినా కూడా అంటే గుర్తింపు లేకుండా డబ్బింగ్ ఆర్టిస్టులకు నేను తరచుగా చెప్తూ ఉన్నాను కాబట్టి అలా చాలా కొద్ది మంది మాత్రమే అంటే ఎవరైతే స్క్రీన్ మీద కనబడుతున్నారో వాళ్ళు మాత్రమే మనకి పరిశ్రమ ఉన్నారు సో అలా ఈ గ్లాడియేటర్ మూవీలో రసెల్ క్రోకి డబ్బింగ్ చెప్పింది వెంకటేష్ గారు ఈ వెంకటేష్ గారు ఇంకా చాలా ఈ ఇంగ్లీష్ టు తెలుగు మూవీస్లో చాలా వాటికి డబ్బింగ్ చెప్పారు అలాగే తమిళ్ టు తెలుగు కూడా చెప్పారు ముందుగా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదమైన సినిమాల్లో ఆయన ఏ క్యారెక్టర్స్ చెప్పారో ఒకసారి చూద్దాం నా ముందు ఒక వీడియోలో మీకు తెలియచేశాను ఇది అవెంజర్స్ అవెంజర్స్లో కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు జేమ్స్ రోడ్స్కి అలాగే ద మమ్మీ మూవీలో కూడా బ్రెండన్ ఫ్రేజర్కి డబ్బింగ్ చెప్పారు హీరో బ్రెండన్ ఫ్రేజర్కి తర్వాత ఇంకొక వెరీ ఫేమస్ మూవీ పైరట్స్ ఆఫ్ కరీబియన్ పైరట్స్ ఆఫ్ కరీబియన్లో జానీ డెబ్కి డబ్బింగ్ చెప్పారు జాస్ జాసన్ మోమోకి డబ్బింగ్ చెప్పారు క్యాప్టెన్ అమెరికాలో క్రిస్ ఎవెన్స్కి డబ్బింగ్ చెప్పారు ఇలా చాలా ఇంగ్లీష్ సినిమాలు వాటి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి డబ్బింగ్ అయిన వాటికి చాలా వాయిస్ ఇచ్చారు అలాగే తమిళ్ నుంచి తెలుగుకి డబ్బు అయిన వాటిలో కూడా చాలా వరకు ఆయన వాయిస్ వినపడుతూ ఉంటుంది నేను ఈరోజు ఒకసారి మళ్ళీ సినిమా చూస్తున్నప్పుడు ఒకే ఒక్కడు సినిమా చూస్తూ ఉన్నాను ఒకే ఒకటి కొన్ని వాయిసెస్ కోసం చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో మీకు సూర్య తెలుగు నటుడు సూర్య ఉన్నారు కదా దాంట్లో అర్జున్ గారి పక్కన ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారనమాట తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకి వెంకటేష్ గారి డబ్బింగ్ చెప్పారు దాని తర్వాత మన్యం పులి అని ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు లాల్ అన్న క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు దాని తర్వాత కూడా ఆయన ఏకవీర్ అన్న సినిమాలో దాంట్లో పశుపతి క్యారెక్టర్ ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఏక సినిమాలు పశుపతి క్యారెక్టర్ కూడా మనం చూడొచ్చు ఇంకా రీసెంట్గా మనం చూస్తే పెంగ్ విన్ సినిమా మీరు ఆన్లైన్లో ఓటీటీలో చూస్తుంటారు అమెజాన్ ప్రైమ్లో ఆ పెంగ్ విన్ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అంటే డాక్టర్ మీదే చివరి వరకు తనే కిడ్నాప్ చేశాడేమో అని హీరోయిన్ డౌట్ పడుతుంటుంది మనకు డౌట్ వస్తుంది సో ఆ డాక్టర్ క్యారెక్టర్ చెప్పింది కూడా వెంకటేష్ గారు ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కానీ నేను బాగా ఫేమస్ ఉన్నవి బాగా మీకు వెంటనే గుర్తుపట్టేవి లెంతీ క్యారెక్టర్ ఉన్నవి మాత్రమే ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియచేయడం జరిగింది సో ఆయన ఇంకా ఎన్నో నైంటీ త్రీ నుంచి తను డబ్బింగ్ చెప్తూ ఉన్నారు ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో తమిళ్ టు తెలుగు కానీ ఇంగ్లీష్ టు తెలుగు కానీ సో దిస్ ఈస్ అ స్టోరీ బిహైండ్ ద వాయిస్ ఆఫ్ గ్లాడియేటర్ అండ్ మెనీ మూ మూవీస్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అబౌట్ డబ్బింగ్ అండ్ రేడియో టీవీ అండ్ మూవీస్ నేను ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ల గురించి మాత్రమే కాదు ఇంకా వాయిస్ బేస్డే వాయిస్ బేస్డ్గా ఉన్న కెరియర్స్ దాంతోపాటుగా మనకి తెర వెనుక జరిగే విశేషాల గురించి చాలా వీడియో నేను చేయబోతున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను మీ వెంకటేష్ని నేను డబ్బింగ్ గా చెన్నైలో సెటిల్ అయ్యాను నాకు ఈ క్రాఫ్ట్లో ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇక ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి జేఎస్ అరవింద్ నిజంగా టు హిమ్ ఎందుకంటే రెండు మూడు నెలల క్రితం నాకు ఆయన ఫోన్ చేసి చెప్పారు ఇలా తన యూట్యూబ్ ఛానల్ కోసం డబ్బింగ్ ఆర్టిస్టును ఇంట్రడ్యూస్ చేసే ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను అని ఆ సందర్భంగా నేను చెప్పాను తన సత్సంకల్పాన్ని అభినందిస్తూ ముందుకు సాగండి మీరు తప్పకుండా ఇందులో విజయం సాధిస్తారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన ప్రయత్నంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతో మంది గొప్ప గొప్ప డబ్బింగ్ కళాకారుల్ని పరిచయం చేస్తూ వస్తున్నారు నాటికి నన్ను నేను పరిచయం చేసుకునే ఒక మంచి అవకాశం కలిగింది అందుకు నేను తనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక నా గురించి చెప్పుకోవాల్సి వస్తే నన్ను మమ్మీ అని కూడా పిలుస్తారు ఎలా అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ సంవత్సరాల్లో మమ్మీ అనే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కొత్త హీరో బ్రెండన్ ప్లేజర్కి ఒక ఫ్రెష్ వాయిస్ కావాలని నలుగురితో పాటు నా వాయిస్ కూడా పంపించడం జరిగింది లండన్ కి వాయిస్ అక్కడ సెలక్షన్స్ జరిగాయి ఆ సినిమాకి నా వాయిస్ ఓకే అవడం ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు కొంతమంది నన్ను మమ్మీ అని పిలుస్తూ ఉంటారు ఇకపోతే ఆ తర్వాత సేమ్ ఇయర్ మళ్ళీ గ్లాడియేటర్ అలాగే సేమ్ ప్రాసెస్ నా సినిమాకి వాయిస్ టెస్ట్ చేయడం జరిగింది అందులో రెసెల్ క్రో హీరోకి నా వాయిస్ సెలెక్ట్ అయ్యి ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది అందులో చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చిన్న డైలాగ్ నా పేరు మ్యాక్సిమస్ డెస్మిస్ మెరిడియస్ ఒకప్పుడు ఈ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుణ్ణి ఎన్నో యుద్దాల్లో విజేతని అసలు చక్రవర్తి మార్కస్ రేలియస్ కి విశ్వాస పాత్రుణ్ణి హతుడైన కొడుక్కి తండ్రిని చంపబడ్డ భార్యకి భర్తని ఒళ్లంతా పగతో రగిలిపోతున్న సాహస వీరుణ్ణి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అందరూ కూడా చూడడం కేవలం చూడడమే కాకుండా ఆయన అభినందిస్తూ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి అలాగే మిగతా డబ్బింగ్ కళాకారులు కూడా వారి వారి డీటెయిల్స్ జేఎస్ అరవింద్ గారికి పంపించి వారి అభిప్రాయాలను వాళ్ల ఎక్స్పీరియన్స్ను కూడా షేర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరొకసారి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన జేఎస్ అరవింద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సెలవు